ఎక్కువ పెట్టదు తక్కువ పెట్టండి నిన్న మంటే తిన్నాడు కదా నారా చంద్రబాబు నాయకత్వం పట్టేలు లాలే నారా చంద్రబాబు నాయకత్వం పట్టేలు లాలే జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయకత్వం పట్టేలు లాలే నారా లోకేష్ నాయకత్వం పట్టేలు లాలే నారా లోకేష్ బాబు నాయకత్వం పట్టేలు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయకత్వం డిక్లరేషన్ పత్రం ఆపండి ఇవ్వడంపైన ఆలస్యం పైన మీ ఫామ్ కింద పెట్టండి వంచనకు అరాచకానికి దుర్మార్గానికి ప్రజాస్వామ్యానికి ధర్మానికి మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో రాయలసీమ ప్రాంత ప్రజలంతా ధర్మం వైపు ప్రజాస్వామ్యం వైపు నిలబడి ఒక దురహంకార నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చారిత్రాత్మకమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. ఎంతో చైతన్యవంతంగా ప్రగతిశీలంగా ఆలోచించి ఓట్లు వేసిన ఓటర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎన్నిక ప్రక్రియ ప్రారంభించిన మొదటి రోజు నుంచి అధికార పార్టీ అనేక రకాల అరాచకాలకు వేధింపులకు పాల్పడినప్పటికీ ఈ ఎన్నికలను సవాలుగా తీసుకొని ఈ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా తీసుకొని పనిచేసి ఈ విజయాన్ని సాకారం చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకునికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యునికి ప్రజాస్వామ్య ప్రియులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. పోలింగ్ రోజున కూడా ఈ ఎన్నికల్లో గెలవలేమని భావించి రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం వీచేటుగా ఉంది, దీనికి అడ్డుకట్ట వేయాలని చెప్పి ఒక దుష్టాలోచన చేసిన అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 50 కోట్ల రూపాయలను విచ్చేల విడిగా ఓటర్లను ప్రలోభపెట్టాలని చెప్పి ఖర్చు చేయడం జరిగింది. ఓటర్లు కూడా ఎంతో విలక్షణంగా ఆలోచించడం జరిగింది. వాళ్ళిచ్చే ఈ డబ్బులు మనయే, ఈ డబ్బులు మనతో దోపిడీ చేసుకున్న డబ్బులే, మనం డబ్బులు తీసుకోకపోతే మన మీద వాలంటీర్ల ద్వారా కానీ ఇతర సిబ్బంది ద్వారా కానీ వేధింపులు ఇబ్బందులు పెడతారు కాబట్టి ఆ డబ్బులు తీసుకొని ఆ డబ్బులను అనాథాశ్రమాలకు దేవాలయాలకు కూడా ఇచ్చేసి ఎంతో ఆలోచించి వారి దుర్మార్గానికి వ్యతిరేకంగా 11వ తారీఖు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇంతవరకు నేను కొన్ని సంఘటనలు చెప్పలేదు. ఈ 38 నియోజకవర్గాల్లో ఉండే అనేక మంది ఓటర్లు నాకు స్వయంగా ఫోన్ చేసి, రామ్ గోపాల్ రెడ్డి గారు, మా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి, 6 ఓట్లకు సంబంధించి నాకు మా కుటుంబానికి 12,000 రూపాయలు ఇచ్చారు, ఇది ధర్మం కాదు, ధర్మం వైపు మేము నిలబడాలనుకుంటాం, తెలుగుదేశం వైపు మేము నిలబడుకున్నాం, ఈ 12,000 రూపాయలు మీకు కావాల్సిన ఎన్నికల ఖర్చులకు మేము పంపుతున్నాము అని చెప్పి పంపించిన సందర్భాలు కూడా నాకు కొన్ని పదుల సంఖ్యలో ఉదాహరణలు ఉన్నాయి. దాదాపు 225,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పంపిణీ చేసిన డబ్బులు నాకు ఓటర్లు నా ఎన్నికల ఖర్చులకు పంపించారంటే రాయలసీమ ప్రజలు ఎంత చైతన్యవంతంగా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డికి ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఈ ఒక్క సంఘటనే చాలు. ఎన్నికల కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఒత్తిళ్లు తీసుకొని వచ్చినప్పటికీ కూడా అనేక మంది అధికారులు నీతి నిజాయితీగా నిలబడి ఈ ఎన్నికను సజావుగా జరిపించడం జరిగింది. కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి మీద అనేక రకాలైన ఒత్తిళ్లు తీసుకొని రావడం జరిగింది. అర్ధరాత్రి పూట దాదాపు 10ల సంఖ్యలో వైఎస్ఆర్సిపి గుండాలు కౌంటింగ్ కేంద్రాల మీద తీసుకొని వచ్చి దౌర్జన్యాలకు లేకపోతే ట్యాంపరింగ్ బ్యాలెట్ బాక్స్ ఈ బ్యాలెట్ పేపర్లను ఎత్తుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా మేము ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఈ ఎన్నికలో గెలవడమే జయమని చెప్పి మేము ఆ కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలక్కోకుండా ప్రయత్నం చేయడం జరిగింది. కొంతమంది దానికి కొంతమంది అధికారులు కూడా సహాయ సహకారాలు అందించి దీనికి విజయవంతమైన చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంత అరాచకాలు జరుగుతున్నా కూడా ఏదో విధంగా ఈ ఎన్నికను ఖచ్చితంగా సజావ జరిపించాలని చెప్పి మేము లోపల ఉన్నప్పటికీ కూడా మాకు రక్షణ కవచంగా ఉండి లోపల మాకు మనోధైర్యాన్ని కల్పించిన ఈ రాయలసీమ తెలుగుదేశం పార్టీ మొత్తం కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. నిన్న 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు 10:30కు డిక్లరేషన్ ఇస్తామని చెప్పి చెప్పారు. కానీ అంత 10:30 కల్లా ఎక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ జిల్లా కలెక్టర్ గారు నేను కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశాను, అక్కడి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడనే మాకు అనుమానాలు కూడా రావడం జరిగింది. అంతవరకు 10:30కి ఇస్తామని చెప్పిన డిక్లరేషన్ను రేపిస్తాం, అది కూడా ఆదేశాలు వస్తే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మాతో పాటు 3 రోజుల పాటు అక్కడ అనేక ఇబ్బందులు పడుతూ 3 రోజుల పాటు రాత్రి మా వాళ్ళు
నిద్రాహారం లేకుండా పనిచేయడం జరిగింది. కానీ రేపు ఉదయం 10 గంటలకు 8 గంటలకు ఇస్తాను టైం చెప్పినట్టే ఈ వ్యవహారానికి లేదు. కానీ విజయవాడ నుంచి వచ్చిన ఒత్తిళ్ల వలన ఏదో విధంగా ఈ ఎన్నికను ఫలితాన్ని మార్చాలని చెప్పే ఒక దుష్ట ఆలోచనకు తెరదీయడంతో ఈ సమస్య ఈ విధంగా ప్రసన్నంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి మా పార్టీ జాతీయ అధ్యక్షుల వారు ఈ సమస్యను తీసుకొని పోవడం, వారు కూడా వెంటనే స్పందించి రాష్ట్ర జిల్లా ఎన్నికల అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది. తెల్లవారుజామున 2:30-3 మధ్యలోనే జిల్లా కలెక్టర్ గారి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వెంటనే గెలిచిన అభ్యర్థికి ఆదేశాలు ఇవ్వమని డిక్లరేషన్ ఇవ్వమని చెప్పి ఆ సమయంలో ఒక మహిళా అధికారిని లేపి మేము ఇబ్బంది పెట్టడం సహేతం కాదు, సబబు కాదు. ఆమె కూడా 3 రోజుల పాటు అక్కడ బాగా ఇబ్బంది పడ్డారు కౌంటింగ్ కేంద్రంలో అని చెప్పి మేము కూడా ఆ సమయంలో ఇబ్బంది పెట్టలేదు. ఉదయమే మా పార్టీ అధ్యక్షుల వారికి, కాల శ్రీనివాసులు గారికి, జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నుంచి సమాచారం అంది. ఉదయం 10 గంటలకల్లా జిల్లా కలెక్టర్ గారే స్వయంగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడే ఆ డిక్లరేషన్ ఫారాన్ని అందుకోవడం జరిగింది.